సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూసింది రాజు రాయల్ బాక్స్ నుంచి. సో ఈరోజు విజయవాడైతే వచ్చాం అనమాట. పని మీద ఏం కాదు, జస్ట్ ఫుడ్ ఛాలెంజ్ కోసమే. సో విజయవాడలో పీవీపీ మాల్కి అయితే వచ్చాం. సో పీవీపీ మాల్లో పైన 4వ ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట. సో 4వ ఫ్లోర్లో బర్గర్ కింగ్లు అయితే దూరేము. ఎందుకనంటే ఈరోజు బర్గర్ టేస్ట్ చేయాలనుకుంటున్నాం. బర్గర్తో పాటు ఎవరు 1 మినిట్లో బర్గర్ అయితే తినాలి. సో కంప్లీట్గా బర్గర్ని 1 మినిట్లో తినేసేయాలన్నమాట. అంటే 2 రకమైన బర్గర్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో మిడ్ సైజులో ఉంది, ఇంకోటేమో పెద్దగా ఉందన్నమాట. సో పెద్దదైతే తినగలమో లేదని డౌట్ అయితే వచ్చింది. అందుకని మిడ్ రేంజ్లో ఉన్న ఒక బర్గర్ని అయితే చేసాం. సో నాతో పాటుగా ఈ ఛాలెంజ్లో 4 అయితే పాల్గొంటున్నారు. సో 1 మినిట్ టైంలో ఎవరైతే ఫాస్ట్గా బర్గర్ తింటారో సో వాళ్ళకి ఏమి ఉండదు అంటే ఏమి ఉండదు అన్నమాట. సో జస్ట్ 1 మినిట్లో తినగలమా లేదా అనేది ఛాలెంజ్ అన్నమాట. సో చూద్దాం ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ అనేవి ఇంకా మెరిన్ ఐడియాలు ఇస్తూ ఉంటే మీరు చేస్తూ ఉంటాం. సో పీవీపీ మాల్లో అయితే ఉన్నాం అన్నమాట. సో బయట అయితే తినాలనుకున్నాం కానీ ఇక్కడైతే కొంచెం బాగుంటుంది అనేది ఇక్కడికి అయితే వచ్చాం. కొంచెం ప్లేస్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాం అన్నమాట. సో వచ్చిన తర్వాత 1 మినిట్ టైంలో ఎవరైతే బర్గర్ తింటారో సో వాళ్ళది ఈ కాంపిటీషన్ అనమాట. సో చూద్దాం ఎవరు తింటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడే మనకి బర్గర్లు అయితే వచ్చినాయన్నమాట. గణేష్ అయితే తెచ్చాడు. సో అసలు ఈ కాంపిటీషన్లో ఎవరెవరు పాల్గొన్నారు చూపిస్తాను. సో ఇక్కడ గణేష్ ఉన్నాడు. సో సంజయ్ అనమాట ఇక్కడ. సో చింటు అయితే ఉన్నాడు. సో నెక్స్ట్ నేనైతే ఉన్నాను అనమాట. 4 బర్గర్లు అయితే ఇచ్చాం. సో 1 మినిట్లో ఎవరైతే బర్గర్ని అంత ఫాస్ట్ టైంలో తింటారో సో అదే కాంపిటీషన్. సో చూద్దాం ఎవరు కంప్లీట్ చేస్తారు. చూసుకున్నట్టుంటే గణేష్ రెడీగా ఉన్నాడు అనమాట. ఇటు సంజయ్ కూడా రెడీగా ఉన్నాడు. సో టైమర్ అయితే పెట్టాం 1 మినిట్ అనమాట. కరెక్ట్గా 1 మినిట్లో ఫుల్ బర్గర్ అయితే తినాల్సి ఉంటుంది. సో 1, 2, 3 స్టార్ట్. సో వేగం వేగంగా గణేష్ కొనసాగిస్తున్నాడు. సంజయ్ మాత్రం చేతులు అడ్డం పెట్టాడు కానీ తింటున్నాడు లేదు తెలియట్లేదు మాకు. సో బర్గర్ ఛాలెంజ్ ఎందుకు పెట్టామంటే బర్గర్లు ఎప్పుడు తినం కాబట్టి, రెగ్యులర్గా తినే ఐటెం కాదు కాబట్టి, సడన్గా తినేది కాబట్టి. సో అందుకని బర్గర్ని తెంచుకున్నాం అనమాట. సో గణేష్ మాత్రం ఎరగ్గుద్దుతున్నాడు బర్గర్ని. 2-3 రోజుల నుంచి అన్నం తింటున్నట్టు లేడు ఇది తినడం కోసం. సో చూడొచ్చు సంజయ్ మాత్రం ఒకసారి టైం. సో టైం అయితే అయిపోతుంది, ఇంకా అయిపోతుంది. ఫాస్ట్గా తినేసేయాలి. 15 సెకండ్స్ ఏ ఉన్నాయి ఫాస్ట్గా. గణేష్ విజయవంతంగా మొత్తం కుక్ చేసుకున్నాడు. సంజయ్ మాత్రం వెనకబడి మెల్లగా నవ్వులుతున్నాడు. చూసారా 1 మినిట్ అయింది. 1 మినిట్ గణేష్ అయితే ముగిచ్చేసాడు. సో సంజయ్కి మాత్రం ఇంకా టైం పడుతుంది. సో చూద్దాం ఇంకెంతసేపు తింటాడు. సో ఇంకా తింటా సంజీవ్ దయ్యేటట్టు కనపడతా లేదు. 3 తింటున్నారు ప్రజలందన. చిన్నగా తినన్న వాటర్ బాటిల్ తెప్పిస్తాను. ఏ చింటూ ఏంటి పాపం, ఈయన మరీ నత్త నడిచినట్టు నడుపుతున్నాడు చింటూ. ఇంకా 35 సెకండ్స్ అయింది. 40 చీవాడేశాడు ప్రశాంత్ అన్న. మామూలు ఉండదు అందోడి అట్లా ఉంటుంది. ఆగండి, యువకుడు ఇంకా తింటానే ఉన్నాడు. అన్నయ్య అయితే 45 సెకండ్స్లో తిన్నాడు. చింటూ మాత్రం ఇంకా తోస్తానే ఉన్నాడు. అయిపోయింది. సో చూసారు కదా, సో చింటూ ఇంకా తింటానే ఉన్నాడు అనమాట. సో 4 మధ్యలో కాంపిటీషన్ జరిగింది. నేను 45 సెకండ్స్లో తిన్నాను. సో గణేష్ 1 మినిట్లో తిన్నాడు. సంజయ్ చింటూ గారు వెనకబడిపోయారు అన్నమాట. సో ఇంకా మీరు దేనిలో ఫుడ్ ఛాలెంజ్ చూడాలనుకుంటున్నారు సో దాని గురించి అయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విన్నారు కదా, ఒక ఓ వేసుకోండి. సో అంటే రాజు సంజయ్.